Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. వెయ్యి అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. అలా అబద్ధాలు చెప్పినందుకే పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు తనకు అబద్ధాలు చెప్పి పెళ్లికి ఒప్పించారని, పెళ్లికి నో చెప్పేసింది ఓ యువతి. చూడ్డానికి నల్లగా ఉన్నాడని, తనకంటే పెళ్లి కొడుకు వయసులో పెద్దగా ఉన్నాడని కూడా పెళ్లికి నిరాకరించింది. పెళ్లి కొడుకు ఫ్యామిలీ అబ్బాయి విషయంలో చాలా అబద్ధాలు చెప్పారని ఆరోపిస్తోంది. స్టేజ్పై వరుడు మెడలో వరమాల వేయడానికి నిరాకరించింది. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఈ ఘటన బీహార్లో జరిగింది. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఎంతో ఆనందంగా పెళ్లి కోసం ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లి కొడుక్కి షాక్ తగిలింది. అతని ఆశలన్నీ అడియాసలైపోయాయి. పెళ్లి కూతురు పెళ్లికి నో చెప్పేసింది. పెళ్లికి ఒప్పించేందుకు రిలేటివ్స్ అండ్ పెళ్లి కొడుకు తండ్రి ఎంత ట్రై చేసినా ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక పెళ్లి మండపం నుంచి పెళ్లి కొడుకు సహా బంధువులందరూ వెళ్ళిపోయారు. బీహార్లోని రసుల్పురాకు చెందిన ఓ యువతికి గత సోమవారం పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసేశారు. అయితే సోమవారం రాత్రి పెళ్లి మండపానికి వరుడు చేరుకున్నాడు. ఇక ముహూర్త సమయం కూడా రానే వచ్చేసింది. అంతలోనే పెళ్లి కూతురు అందరినీ షాక్ గురి చేసింది. ఎన్నో ఆశలతో ఎంతో సంతోషంగా పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లి కొడుక్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాలేదు. ఇంతకీ ఆ అమ్మాయి పెళ్లికి నో చెప్పడానికి కారణమేంటో తెలుసా? పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడని, తనకంటే వయసులో పెద్దగా ఉన్నాడని, తాను పెళ్లి చేసుకోనని పెళ్లికి నో చెప్పేసింది. అబ్బాయి సైడ్ వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పారని కూడా ఆరోపిస్తోంది. వేదికపై వధువు కిట్టుకుమారి వరుడు మెడలో వరమాల వేయడానికి నిరాకరించేసింది. నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని ససేమిరా చెప్పేసింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి కూతురికి నచ్చజెప్పేందుకు, పెళ్లికి ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసేశారు. వధువుకు అనేక హామీలు ఇచ్చారు, అయినా ఫలితం లేకుండా పోయింది. చేసేదేమీ లేక పెళ్లి మండపం నుంచి వరుడి కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు. ఇక స్టేజ్ పై మొబైల్లో పెళ్లి వేడుకను వీడియో తీస్తున్న వ్యక్తులు అక్కడ జరుగుతున్నదంతా చూసేశారు. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేశారు.